ఏ ఊరు మీది? మాది వరంగల్ మహిబాద్ ఇప్పుడు డిస్ట్రిక్ట్ మహబూబాబాద్. తెలంగాణ. పేరు ఏంటండి? యాకయ్య. ఏం చేస్తుంటారు మీరు? డ్రైవర్. క్యాబ్ డ్రైవర్? నేను ప్రైవేట్ డ్రైవర్. ప్రైవేట్ బొంబాయిలో 30 ఏళ్ళు నేను టాక్సీ డ్రైవర్. 20 ఏళ్ళు ఇరాక్ లో ఉన్నా, ఖత్తర్ లో ఉన్నా, దేశం అంతా తిరిగిన, నా స్టేట్ కు వచ్చిన. రాజశేఖర రెడ్డి చేసింది ఎప్పుడైనా మర్చిపోము జీవితంలో. 4 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు మాకు రాకపో 1 రూపాయలు పిల్లలను చదివించిన అప్పయింది. ఆయన చేసింది ఎప్పుడైనా మర్చిపోము. 1 రూపాయలు ఉండే ఆ టైంలో ఆపరేషన్ చేసిందంటే రాకపోతున్నాను. రూపాయలు లేకుండా 150 రూపాయలు ఇచ్చింది వరంగల్ బొమ్మ దీపమ్మని. సెంటర్ దొరకడు. ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ యశోద హాస్పిటల్ పోతే వాడు ఇట్లా పోతేనే మనం పోలేని పరిస్థితి. ఇప్పుడు ఆడ ఎప్పటికీ నేను కుడిగిపోయి పోతా. మన సెంటర్ పేదోళ్ళు ఆడ కూర్చుంటారు. వీళ్ళంతా ఆరోగ్యశ్రీ వాళ్ళే. ఎవ్వరాలన్నా పోయేది సచినోని కూడా 50 వేలు తీసుకుంటారు ఆడ. అది అంత పెద్ద హాస్పిటల్. మీకు ఎంతవరకు లబ్ధి పొందింది రాజశేఖర రెడ్డి ప్రోగ్రామ్ వల్ల? 3 లక్షల్లో 4 లక్షల్లో సరిగా వాడు ఎంత చేసిండో కానీ నేను చెప్పిన ఆయన చేసిండు. నీకు ఏమైనా పైసలు తీసుకున్నా ఎప్పటికీ అడిగిండ్రు. నేనన్న సార్ గన్నిస్తే ఇప్పుడు కాశ్మీర్ లో పోయి ఉంటాను నేను దేశం కోసం. అది పక్కనే చెప్తాను. ఒకటే సార్. ఒకటే సార్? ఒకటే సార్. స్టెంటేషన్ ఇప్పుడు స్టెంట్ ఉన్నాయి. బాగుందా? ఆరోగ్యంగా? జబర్దస్త్. నేను డ్రైవ్ మంచిగా చెప్తాను. అప్పుడు నిద్ర వచ్చేది. కనపడదు లోపల. కడుపులో ఇస్తారు కదా, ఒక స్ప్రింగ్ లెక్కుంటది అట లోపల. నేను అది ఒకటి మొన్న రాత్రి దాన్ని జీరోక్స్ తీసి మంచిగా లామినేషన్ చేసిన చేసి అది పెట్టుకున్నా. ఒక ఆమె అడిగింది స్టెంట్లు అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఫోటో ఉన్నది. దాన్ని కట్ చేసి మంచిగా ఇది చేసిన చూసుకుంటా ఎప్పుడైనా మంచిగా ఇదండి. కానీ ఇది మాత్రం లైఫ్ లో ప్రతి ఒక్కరికి దేవుడు రాజశేఖర రెడ్డి దేవుడు. ఏంటంటే మనం తిండి లేని పరిస్థితి అంత పెద్ద హాస్పిటల్ చేయాలంటే జోక్ కాదు. మనం పోలే అందులోకి అసలు చిన్న చిన్న దెబ్బలు కేరలేము. అలాంటిది హార్ట్ ఆపరేషన్ చేయించుకోవడం అంటే పెద్ద హాస్పిటల్ లో చేయించుకోవడం అంటే పెద్ద విషయం. పెద్ద విషయం సార్. ఇల్లు వాకిలు అమ్ముకుంటే అప్పుడు 10 రూపాయలు అంటే ఓడిపోతుంది కదా. మనం మనం ఇల్లు అమ్ముకున్నా అన్ని పైసలు అన్ని అంత పరిస్థితి సార్. అప్పులో పాలను మనం ఆ టైంలో చేసిందంటే నేను రోజు తలుచుకునేది. మీరు ఇక అందుకనే నేను ఇంటి ఎడిపోతానా. మా అమ్మాయి కూడా ఇక్కడ జాబ్ చేస్తుంది ఫార్మసీ. మా అబ్బాయి ఎలక్ట్రికల్ ఇంజనీర్. మేము సాకలలో మరి మొత్తం ఆయనతోనే వచ్చాడు. మొత్తం ఇద్దరు అమ్మాయి చదువుకున్నా అబ్బాయి చదువుకున్నారు. ఇప్పుడు ఫార్మసీ గ్లోబల్ రీసెర్చ్ సెంటర్ లో అమ్మాయి చేస్తుంది, అబ్బాయి ఇంజనీరు ఎలక్ట్రికల్ ఇంజనీర్. ఇద్దరు పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు వైఎస్ఆర్ ఫీజు రీఎంబర్స్మెంట్ చదువుకున్నారు. చదువుకున్నారు బాగా సెటిల్ అయ్యారు. సెటిల్ అయ్యారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వరకు మీకు గుండె ఆపరేషన్ జరిగింది. ఇంట్లో ముక్క లబ్ధి పొందారు. మస్తు సార్. ఆయన జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్. ఇప్పుడు తెలంగాణ తెలంగాణ అయినా కూడా తెలంగాణ సార్. మనిషి తెలంగాణ కాదు ఏ కాదు. నేను ఒక్కడే మానవుడు మనిషి చేయాలి ఎక్కడ కానీ ఏ దేశభక్తుడు కానీ అంతే. నేను అది ఇంట్రెస్ట్ గా ఇది చేస్తా. ఇవ్వలేదు తెలంగాణ ఇవ్వాలి వచ్చింది సార్. ఏమున్నది తెలంగాణ అంద మన అంతా ఒకటే. మీరు లేరా ఇక్కడ అందరూ మన అందరూ డెవలప్ చేసిండ్రు. ప్రోగ్రామ్ జరుగుతుంది చెప్పారా? పోతానా? ఫోటో చూడగానే నేను అంత దూరం పోయినా. సిగ్నల్ ఉండే వెళ్ళిపోయినా మర్చిపోయినా. మళ్ళీ యూటర్న్ కొట్టాను. చూసి మళ్ళీ ఈ నుంచి కూడా రైట్ కొట్టాను. ఎప్పుడు రాంగ్ బోర్డు ఆ నుంచి యూటర్న్ కొట్టాను. వచ్చిన మొక్కిపోదాం ఒకసారి నాకు మనకు శాంతి ఉంటుందని వచ్చేసిన. ఎప్పుడో చూసేది ఎప్పుడు అయినా కానీ ఇంకా ఇంట్రెస్ట్ నాకు వచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.